శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశివారు నిజ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలు పాటించాలి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం పదిహేడో తారీఖు ఆగస్టు నుండి పదిహేనో తారీఖు సెప్టెంబర్ నెల వరకు ఈ నిజ శ్రావణ మాసం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మంగళవారాలు అలాగే గరుడ పంచమి ఈ రెండు కూడా వృచ్చిక వారు కంపల్సరిగా పాటించవలసినటువంటి విషయాలు నియమాలు ఎందుకనుకున్నాం వృచ్చిక రాశి సహజ సిద్ధంగా ఇది కుజుని యొక్క స్వక్షేత్రం అందువలన ఈ రాశి వారికి కుజుడు తన రాశారికి వృచ్చిక రాశికి అలాగే అక్కడ నుంచి ఆరవ రాశి అయిన మేషరాశికి కూడా కుజుడే అధిపతి అవుతుంటాడు అటువంటి కుజుడు జాతకంలో ఎంత బలంగా ఉన్నా ఎంత బలంగా ఉంటే ఈ రాశి వారికి అంత సక్సెస్ శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది కుజుడే అటు వివాహానికి అటు ఆర్థిక సంబంధించిన అన్ని విషయాలకి భూములకి ధైర్య సాహసాలకి అన్నదమ్ములకి కారణమవుతుంటాడు జీవితంలో బలహీనతలకు కూడా కుదిరే కారణం అన్ని రకాల వ్యసనాలకి అలాగే అహంకారానికి కోపానికి బాగా ప్రతీకారం మొదలగా అన్ని విషయాలకి కారణం కారణమవుతుంటారు అయితే వృచ్చిక రాశి వారికి ఇదే రాశిలో చంద్రుడు నీచిపడుతుంటాడు చంద్రుడు ఈ రాశి అందు నీచపడడం వల్ల చాలా సందర్భాల్లో వీళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు ఎంతసేపు కూడా సతమతం అవుతూ ఉంటూ వాళ్ళ వాళ్ళే మదన పడుతుంటారు తప్ప ఎటువంటి యాక్షన్ ఉండదు ఎవరైనా వీళ్ళు వెనకాల ఉండి వీళ్ళని ప్రోత్సహించో రెచ్చగొడితే వీళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపడుతుంటారు అంటే వీళ్ళని రెచ్చగొడితే వీళ్ళంత కోపంతో ఎదటవాన్ని హింసించడంలో కానీ దూషించడంలో కానీ చాలా టాప్ ర్యాంక్లో ఉంటారు అన్నమాట అంటే విచక్షణ కోల్పోతుంటారు దానికి కారణం ఏంటంటే చంద్రుడు నీచలో ఉండడం అలాగే కుజుడు మరి ఈ రాశికి అధిపతి అవ్వడం వల్ల ఈ విధంగా ఉంటుంది బట్ ఎనీహౌ ఈ రాశి వారిని ఎవరు కూడా ఏ విధంగా కూడా మరి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు జోలికి వెళ్ళకూడదని వీళ్ళు జోలికి వెళ్ళినా వీళ్ళని రెచ్చగొట్టిన హండ్ర పర్సెంట్ వీళ్ళ జీవితంలో చిన్న చిన్న నేరాలు ఇరుక్కుంటుంటున్నమాట ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అధికారులపై వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల అనుకోకుండా కొన్ని నేరాల్లోనూ క్రిమినల్స్గా కూడా మారిపోతుంటారు అంటే వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులను బట్టి ముఖ్యంగా ఈ రాశి వారి మీద బాల్యంలో తల్లిగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే చంద్రుడు ఇక్కడ నీచులో ఉండడం వల్ల ఈ పిల్లల్ని అంటే ఎవరైతే వృత్తిక రాశి ఉత్చక లక్నంలో జన్మించారు లేదంటే ఉచిక రాశిలో కుజుడు ఉండగా లేదంటే రాహు ఉండగా వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ బాల్యంలో ఇవ్వకపోతే సరైనటువంటి క్రమశిక్షణలో పెంచకపోతే వాడు చేస్తున్నటువంటి పనులకి అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తుంటే కంపల్సరీగా వీళ్ళు పెద్దయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా చాలా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఈ జమాటో సప్లై చేయడం లేదంటే ఓబర్ ఆటో నడపడం ఆటోలు ఊబర్ ఆటోలు ఇలా తిరుగుతూ తిరుగుతూ ఆ రోజుకి వెయ్యి రెండు వేల సంపాదించడం దాన్ని చక్కగా ఎంజాయ్ చేయడం ఈ విధంగా చేస్తూ ఉంటారు చాలామంది ఈ రాసి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు అంటే ఈ లగ్నమే అవ్వక్కలేదు రాసే అవ్వక్కలేదు ఇందులో రాహు ఉన్న కుజుడు ఉన్న శని ఉన్నా చంద్రుడు నీచపడిన రవి ఉన్నా కూడా కంపల్సరీగా వారికి సరైనటువంటి గైడెన్స్ బాల్యంలో లేకపోతే వారు ఎందుకు పనికిరాకుండా అవడం జరుగుతుంటుంది అది వాళ్ళ కుటుంబంతో పాటు సంఘానికి కూడా వ్యతిరేకంగా ఉంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గంజాయి స్మగ్లర్సు చైన్ స్నాకర్స్ ఈ రకరకాల నేరాల్లో ఇరుక్కున్నటువంటి పిల్లలు కూడా ఈ కుజుని యొక్క ఈ రెండవ రాశి అయినటువంటి రాశి యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా తయారవుతుంటారు సో దీని నుంచి బయటపడాలంటే కంపల్సరీగా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా చాలా నియమంగా ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఈ నెలలో మనం చేసుకోవడం వల్ల చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఇష్టమైనటువంటి ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నెల శ్రావణ మాసం మరి లక్ష్మీ అమ్మవారిని మనం ఎందుకు పూజించుకోవాలి శ్రావణ మాసంలో ఈ అమ్మవారిని ఎందుకు పూజించుకోవాలనుకుంటే కష్ట కంపల్సరిగా రాశి చక్రాన్ని విష్ణు భగవానుడు విష్ణుమూర్తి నిర్మించడం జరిగింది కేంద్రాలు విష్ణుమూర్తి ఆధీనంలో ఉంటాయి అంటే ఒకటి నాలుగు ఏడు పది అంటే మీ యొక్క పుట్టుక మీ యొక్క చదువు వివాహం ఉద్యోగం ఇవన్నీ కూడా విష్ణుమూర్తి చేతుల్లో ఉంటాయి మీ యొక్క అదృష్టం లగ్న పంచమ భాగ్యాధిపతులు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ స్థానాలు అంటారు వాటిని వారి యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే అమ్మవారు ఆది ఆదేశిస్తేనే మీకు భాగ్యోదయం అవుతుంది అదృష్టం కలిసి వస్తుంది అంటే మీ రాశి వారికి వృచ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానం అన్నది వృచ్చిక రాశి వృచ్చక రాశి వారికి తొమ్మిదవ రాశి కర్కాటక రాశి చంద్రుడు అధిపతి ఇదే చంద్రుడు ఈ రాశిలో నిచిపడతాడు కంపల్సరీగా మీరు చంద్రుని యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటే చంద్రుడు బలవంతుడై ఇటువంటి ఆలోచనలు రాకుండా కంపల్సరీగా మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారి స్త్రీలకైనా మగవారికైనా అంటే ఇందాక మనం అనుకున్నట్టు కేవలం ఇదే రాశి లగ్నం అవ్వక్కర్లేదు ఈ రాశి ఇన్ఫ్లుయెన్స్ శనివారలో కుజుడు రవి రవివారిలో కూడా అవుతుంది కాబట్టి కంపల్సరిగా మంగళవారాలు శుక్రవారాలు కూడా మొత్తం నెలంతా నియమంగా ఉండడం మీ మీ ఆచారాలను బట్టి మీరు శుక్రవారం అమ్మవారికి ఆరాధన సాయంకాలం పట్ల మంగళవారం రోజు కూడా మంగళగారు ఇలాంటివి చేసుకోవడం ముఖ్యంగా ఈ ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు నెలలో వస్తున్నటువంటి గరుడ పంచమి సోమవారం చాలా విశేషమైన రోజు ఆ రోజు కంపల్సరిగా ఈ రాశిలో ఏ విధంగా ఉన్నటువంటి వారైనా అంటే సూర్యుడు వల్ల కానీ చంద్రుడి వల్ల కానీ లగ్నం వల్ల కానీ శని వల్ల కానీ రాహు వల్లగా కేతు వల్ల కూడా ఈ రాశివారు కంపల్సరిగా ఈ గరుడ పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పంచామృతాల్లో కానీ తేనె బెల్లం పానకం లేదా చెరుకు రసం ఇంక లేదా ఆవు పాలు వీటితో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా నియమంగా ఉండి ఆ రోజు ఎటువంటి జీవులకి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి హింసకి పాల్పడకుండా ఎదుటి వ్యక్తులను దూషించకుండా వీలైతే మౌనవ్రతం పాటిస్తే కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం సర్పదోషం సంతాన దోషం మాంగళ్య దోషం శుక్రదోషం ఇవన్నీ కూడా కంపల్సరిగా న్యూటల్ అయ్యి మిమ్మల్ని మంచి మార్గంలో వెళ్ళే విధంగా అంటే వెళ్ళే విధంగా నడిపించే అవకాశం ఉంటుంది అది ఒక్కరోజు చేసినంత మాత్రమే కాదు కంపల్సరీగా మీ యాటిట్యూడ్ మార్చుకోవడం ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం ఎక్కువగా మరి ఈ నెల అంతా కూడా విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్ర పారాయణ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజించినంత మాత్రం ఎవరికి కూడా సౌభాగ్యం రాదు ధనం రాదు లక్ష్మీ అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించాలి అప్పుడు మాత్రమే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే విష్ణుమూర్తిని పూజించిన వాళ్ళు కూడా అమ్మవారిని పూజిస్తేనే మరి అయ్యవారి రికమెండేషన్తో అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు కాబట్టి ఓన్లీ లక్ష్మీ అమ్మవారిని మీరు ఎంత పూజించినా కూడా విష్ణుమూర్తి ఆరాధన లేనిది మీకు అదృష్టం భాగ్యోదయం అవ్వదు ఈ చిన్న టెక్నిక్ని గమనించండి ప్రతిరోజు ఇద్దరిని ఆరాధించడం వల్ల ఎంత చిన్న స్థాయిలో ఉన్నా అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది స్వస్తి